ఒడిశాలోని కటక్ ప్రాంతంలో అద్భుతమైన పురాతన ఆలయం బయటపడింది. దాదాపు 500 సంవత్సరాల క్రితం నాటి కృష్ణ భగవానుడి మందిరంగా దీన్ని గుర్తించారు. కటక్ ప్రాంతంలోని పద్మావతి ఏరియాకు చెందిన బైదీశ్వర్ వద్ద మహానదికి అట్టడుగు భాగంలో ఇంటాక్, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, ఇంటాక్ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతంలో అంటే మహానది తీరం వద్ద గొప్ప నాగరికత విలసిల్లిందని శాస్త్రవేత్తల అంచనా. 15వ శతాబ్ది కాలంలో ఇక్కడ అనేక నగరాలు, పట్టణాలు, ఆలయాలు ఉండేవని చారిత్రక ఆధారాలు లభించాయి. అప్పట్లో చాలా సౌకర్యములతో సాంప్రదాయబద్ధంగా ప్రజలు జీవించేవారని నిర్ధారణ చేశారు. ఈ ఆధారాల సాయంతో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, ఇంటాక్ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు మహానదిలో మునిగిపోయిన గోపీనాథుని ఆలయం బయటపడింది. ఇది దాదాపుగా 60 అడుగుల ఎత్తైన అద్భుతమైన ఆలయంగా చెప్పవచ్చు. భారీ ప్రాంగణం అంతా కూడా నది లోపల ఇసుకలో కప్పబడిపోయింది. ఈ విధంగా ఆలయాలు, చుట్టుపక్కల ప్రాంతాలు కప్పబడి ఉండేటందుకు కారణాలు ఏమిటనే దాని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అందించినట్లుగా ఇంటాక్ అధికారులు చెబుతున్నారు. ఏఎస్ఐ సహకారంతో పరిశోధనలు మరింత ముందుకు తీసుకువెళ్తామని, అప్పుడు పూర్తి వివరాలు బయటపడవచ్చని అంటున్నారు. మొత్తం మీద 500 సంవత్సరాల క్రితం నాటి నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు, ఆలయాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగు చూడడం అనేది ముదావంగా చెప్పవచ్చు. మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.